తెలంగాణ బియ్యానికి బీజేపీ దయ్యంలా మారిందని పిసిసి చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ బీజేపీ నేతలు బూతులకు బ్రాండ్ అంబాసిడర్గా మారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు వకల్తా పుంజుకొని రేవంత్ బీజేపీకి బండ్రౌతిగా మారిపోయారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీకి మంత్రులు ఎంపీలు వెళ్తే అవమాన పరుస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నిర్వహించేది రచ్చబండ కాదు, తమ పతనానికి నాంది అని జీవన్ రెడ్డి చెప్పారు. తిన్మార్ మల్లన్న తన పనితీరు మార్చుకోకపోతే టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ తరుముతారని ఆయన హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ కుమారుడిపై వాడిన భాషను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొడుకుపై వాడితే బీజేపీ నేతలు సమర్థిస్తారా అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సమయంలో అప్పుడు హరిఘోష అంటుంటుంటివి, హరిఘోష పెడుతురు మమ్మల్ని సమైక్యవాదులు అని చెప్పి ఆ సందర్భంలో చెప్పిన ఇయ్యల్లా మాకు ఉరిఘోష వరిఘోష పెడతా ఉన్నారు ఈ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అని చెప్పి సందర్భం తెలుస్తున్నాం. ఇయ్యల్లా రేవంత్ రెడ్డి ఎవరి మీద మాట్లాడాలా? కేంద్రంలో అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు జాతీయ పార్టీలు కాబట్టి, మరి జాతీయంలో ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి సోనియా గాంధీ ముందు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మోడీ గారు గారి మీద మాట్లాడారు. తెలంగాణ రైతుల గురించి పట్టించుకున్న వీళ్ళని రానున్న రోజుల్లో మరి ఖచ్చితంగా బొంద పెడతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి ఇంకో మాట, రచ్చబండ పెడతా గజ్వేల్ అంటుండు, అది రచ్చబండ కాదు, రైతుల పాలిట. మీరు చేస్తున్నటువంటి ఏవైతే మీరు బీజేపీ వైపు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారో, రైతుల విషయం మాట్లాడతలేదో, ఆ రచ్చబండ మీకు ఉరిబండగా మారిపోతుందని చెప్పి సందర్భంగా చెప్తున్నా. లేకపోతే మీరే గోతు తోడుకున్న బొందగా, బొంద బండగా మారిపోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట చెప్తా ఉన్నా, పదే పదే మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇటు రైతుల విషయంలో చాలా స్పష్టంగా మేము కొట్లాడింది, మీరు పార్లమెంట్లో ఏ ఒక్కరోజు మాట్లాడలే. తెలంగాణ రాష్ట్ర సమస్యలపై కూడా మీరు ఎంపీగా మారిన తర్వాత ఏనాడు కొట్లాడలే. మీరు పిసిసి ప్రెసిడెంట్ అయినాక కూడా మొన్న తెలంగాణలో కుమ్మక్కైనట్టే, దుబాకలో కుమ్మక్కై. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు. నాగార్జునసాగర్లో బీజేపీ వాళ్ళు కుమ్మక్కై, వారికి డిపాజిట్ రాలేదు. హుజరాబాద్లో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కుమ్మక్కై, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు. వరుస పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 4వ స్థానం 5వ స్థానం వచ్చింది. మరి కాబట్టి వరుస పెట్టి ఇప్పుడు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీరు ఎక్కడ పోటీ చేసే పరిస్థితుల్లో లేరు. కాబట్టి అంటే రాష్ట్ర రాజకీయాలు ఎట్లయితే కుమ్మక్కయ్యారో, బియ్యం విషయంలో కూడా మీరు కుమ్మక్కయ్యారని చెప్పి ఆ వరి యొక్క ఉరి మీ ఇద్దరు రెండు పార్టీలకు రాను రోజుల్లో పడబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా చేస్తారండి, అభిమానులు ఉంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తిగా, ఒక శక్తిగా, తెలంగాణ గాంధీగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కోట్లాది మంది అభిమానంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మేము రాజకీయ పరంగా ఏమని చెప్పు, బీజేపీ పార్టీ ఉంది, మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టకపోతే కట్టలేదని చెప్పు, ఇతర ఏమైనా నిరసన తెలియాలంటే నిరసన తెలియాలని మేము రాజకీయం మాట్లాడతాం. మీరు కుటుంబం మీదకి వస్తే మేము ఇప్పుడు మా హిమాన్షిని పట్టుకొని అట్లా అన్నాడు, మేము అమిత్ షా గారిని పట్టుకొని అట్లంటే బాగుంటుందా? అమిత్ షా పిల్లల్ని, మోడీ పిల్లల్ని, కిషన్ రెడ్డి పిల్లల్ని, ఇంకోళ్ళ పిల్లల్ని మాట్లాడితే బాగుంటుందా? బుద్ధి లేదా ఆ పార్టీకి? సంస్కృతి లేదా? క్రమశిక్షణ లేదా? పిల్లల మీద ఎందుకండి? జర్నలిస్ట్గా మీరు సమర్థిస్తారా? పోని పిల్లల మీద మాట్లాడచ్చా? మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, 30 ఏళ్ళ నుంచి మనకు బంధం, 20 ఏళ్ళ నుంచి బంధం ఉంది, మీరు మాట్లాడచ్చా అట్లా పిల్లల మీద? పిల్లలు ఒక శరీర లక్షణాలు అనేది ఒక ఫ్యామిలీతో వస్తాయి, కొన్ని ఇతర రాగా వస్తాయి, తిని పెరిగి ఆ పెరిగి ఈ పెరిగి ఆ మాటలు మాట్లాడచ్చా? ఉరికిచ్చి కొడతాం మళ్ళీ కానీ మొత్తం అంతకుముందు 6 ఊర్లో కొట్టాం, ఇప్పుడు కొట్టాలని చెప్తున్నాం. శ్రీహరి సైన్యానికి వాడు ఎక్కడ కనబడితే అక్కడ కొట్టాలని చెప్తున్నాం. ఇప్పుడు అభిమానులు, అది మా పార్టీలో కావచ్చు, తెలంగాణ అభిమానులు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా మీద మాట్లాడితే మా అభిమానులు కొడతారండి, మేము పోయి కొడతామా? ఏంది, అభిమానులు కొడతారు, బరాబరు కొడతారు, ఖచ్చితంగా కొడతారు, బేతుక్కు కొడతారు, తప్పేముంది?